ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కానీ అని, ఇది కేటాయింపుల్లో కానీ అని మీరు వెళ్ళి బెంగళూరు వెళ్ళి బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్పను కానీ కలిశారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏమైనా? లేదు, రెండు వేరువేరండి. మేము అక్కడ తెలుగు సంఘాల సమావేశాలు జరిగినప్పుడు అది వేరే వేరేది. ఓకే, మేము ఖచ్చితంగా చెప్పాము దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అందరిలో ఒకళ్ళు అన్యాయం జరిగేది కర్ణాటక. కర్ణాటక ఒక లెటర్స్ ఒక 100,000 కోట్లు ఇచ్చిందనుకోండి కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి, కర్ణాటక తిరిగి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు కూడా కేటాయించట, 40,000 కోట్లు అంటే సంఘం అంటే తక్కువ ఇస్తుంది, అంటే సంవత్సరానికి సంవత్సరానికి మారుతుంది. ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్లు ఎక్కువే ఇవ్వచ్చు, 60-70 వేల కోట్లు. కానీ ఉత్తరప్రదేశ్కి 100,000 కోట్లు ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి సమకూరుస్తుంటే 170,000 కోట్లు ఉత్తరప్రదేశ్కి ఇస్తుంది. బీహార్కి 100,000 కోట్లు ఇస్తే 240,000 కోట్లు 43 సబ్జెక్టు కరెక్షన్ ఎంతకన్నా. ఇంత అన్యాయం చేసి కూడా మీకు పిచ్చాన్ని పండగ చేసుకుంటే ఏం చేయమంటారండి? దక్షిణాదికి అన్యాయం కాకుండా న్యాయం చేస్తున్నారా? బడ్జెట్ వెనుక బడ్జెట్, బడ్జెట్ వెనుక బడ్జెట్, 2011 మేము జనాభా లెక్కలు తీసుకున్నామని చెప్పి కర్ణాటక 8,745 కోట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, తమిళనాడుకి మొత్తం కోత కోసి పడేశారండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు 2020 లెక్కలు తీస్తే పాపులేషన్ గ్రోత్ 0.7 మించి ఉండదండి, 0.5 ఉంటుంది. ఇంతకుముందు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంకో జిల్లాలో అంతే ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర పెట్టిపోయినప్పుడు అప్పుడు తీశారు. ఉత్తర బీహార్లో 4 రెట్లు ఎక్కువ జనాభా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కంటే. కుప్పలు కుప్పలుగా వాళ్ళు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, ఏది గర్భ నిరోధక ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో అన్నీ వాడుతున్నాం, పాపులేషన్ కంట్రోల్ చేసుకుని దేశం కోసం మనం కష్టపడుతుంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లెక్కలు పెట్టి మనమంతా వాళ్ళకు ఇప్పుడు మన డబ్బులన్నీ వాళ్ళకు ఇవ్వాలండి? అన్యాయం జరుగుతుంది కలిసి. రెండో విషయం కలిసింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి కానీ తెలుగు వాళ్ళ బస్సుల మీద దాడి జరిగింది తెలుసా? ఎంతటి జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ రిజర్వేషన్ పెట్టిన తర్వాత అక్కడ కూడా ఇగ్నైట్ అయ్యారు. చాలా వ్యాలిడ్ పాయింట్ నేను చెప్పేది దయచేసి, ఎందుకంటే మళ్ళీ దీంట్లో మీరు ఆల్రెడీ ట్రోలింగ్ చేసిన, ఐ డోంట్ మైండ్ అండి, ట్రోలింగ్ స్టేజ్ దాటిపోయింది కదా. అందుకని నేను చెప్పేది భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడేది. ఇవాళ పార్టీలు వెళ్ళి మారొచ్చు అండి, ఎందుకంటే 34 సంవత్సరాల నుంచి ప్రజాయుతం ఏ పార్టీకి వెళ్ళకుండా అన్ని పార్టీలు చేద్దా తిట్టించుకున్నాం. సరే, ఇవాళ కర్ణాటకలో వాళ్ళు కూడా మొదలుపెట్టి వీళ్ళు స్థానికులు కన్నారు. స్థానికత్వం అంటే అక్కడ అర్హత ఉన్న పరీక్ష, ఒక బీకామ్ డిగ్రీ అర్హత అంటే అర్హత 4 ఏళ్ళ ముందు ఎక్కడ చదువుకుంటే వాళ్ళు స్థానికులకు వస్తారు. కన్నగడుగులకే 70% ఇవ్వాలని వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. దాంట్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఇంకో బస్సులో తెలుగు వాళ్ళ బస్సుల మీద దాడి చేశారు. దాని మీద నేను గౌరవ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారిని కలిశాను. ఆయన నేను అడిగాను, ఆయన దయవిట్టు అర్థమాడుకోడు స్వామి, విధాన పక్షకాలు, నేను ఆయనతో మాట్లాడినప్పుడు నాకు నాకు తెలియదు ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు మాట్లాడదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు అనుకుంటా. సార్ నేనే వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన బొమ్మాయి గారు హోంమంత్రి లేదు, మిగతా వాళ్ళతో పిలిచి అధికారులతో తెలుగు కాదు లేదంటే తమిళ ఎవరైనా సరే బస్సుల మీద దాడి చేయకుండా చేయండి అని చెప్పారు. రెండో విషయం నేను అడిగాను, తెలుగు మాధ్యమాన్ని మీరు కొనసాగించండి అని చెప్పాను, కొనసాగిస్తాం మేము, మా మాతృపక్ష పక్ష విధానం అది అని చెప్పారు. మీ దాంట్లో రద్దు చేశారు, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగు మాధ్యమాన్ని నిషేధించారు. నిషేధాన్ని కొత్త వేసి పేరెంట్స్ కమిటీస్ దగ్గర బలవంతగా లేఖలు తీసుకుంటున్నారండి, మరి అథారిటీస్ చూడడం. మేము ఇంగ్లీష్ వద్దనే వాళ్ళం కాదండి, ఇంగ్లీష్ పెట్టండి అంటున్నాం, తెలుగు మాధ్యమాన్ని మీద నిషేధం విధించొద్దు అంటున్నాం. ఇవాళ పక్క రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు వాళ్ళు, మీ రాష్ట్రంలో మాత్రం తెలుగు మాధ్యమం ఉండక్కర్లేదు, నా రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించి కనీసం ఏదైనా కానివ్వండి, కర్ణాటకలో వాస్తవే కదండి. ఇప్పుడు బాధగా ఉందండి, అవునండి బాధగా ఉందండి, నా రాష్ట్రం నుంచి బయటకు వెళ్తే నవ్వుతున్నందుకు బాధగా ఉందండి. ఎందుకు బాధగా ఉందంటే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు కూడా తెలుసుకోవాలి, అక్కడ ఇన్వర్డ్ మైగ్రేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ కాదు. మరొకసారి చెప్తున్నాను, ఇన్వర్డ్ మైగ్రేషన్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం మన రాష్ట్రం మీద పడిపోతే ఎక్కువ మంది వస్తే 100,000 మంది బయట నుంచి వచ్చి మన రాష్ట్రం నుంచి 20,000 మంది బయటకు వెళ్తే అది ఇన్వర్డ్ మైగ్రేషన్ స్టేట్ అంటారు. ఆంధ్రప్రదేశ్ అవుట్వర్డ్ మైగ్రేషన్ స్టేటు, ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది మన రాష్ట్రం నుంచి 100,000-200,000 మంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారా ఉద్యోగాలు ఎక్కువ మంది అంటే తెలంగాణకి వెళ్తున్నారు, కర్ణాటకకి వెళ్తున్నారు, తర్వాత తమిళనాడుకి వెళ్తున్నారు, ఆ విదేశాలకు వెళ్ళే వాళ్ళు 4-5% కూడా ఉండరు. ఇప్పుడు వాళ్ళు కనుక కన్నడిగులకే పెట్టేస్తే, స్థానికత్వం కూడా కనిపిస్తే మన పరిస్థితి ఏమవుతుంది? తెలంగాణలో కూడా పెడితే పరిస్థితి ఏమవుతుంది? తమిళనాడు కూడా పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ ఏం హోదా లేదు, విభజన హామీలు లేవు, ఇన్సెంటివ్స్ లేవు, పరిశ్రమలు లేదు, కొన్ని వస్తాయి. గుజరాత్ మన బీహార్కి వచ్చినట్టు, అస్సాంకి వచ్చినట్టు 5-10% రావచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, ఎందుకంటే ఆయనకు కూడా క్లౌట్ ఉంది, ఆయన పరిశ్రమలు రావచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ క్వశ్చన్ ఏంటంటే రేపు పొద్దున భావితరాలు ఏమైపోతాయి?
కానీ ఒకటి మాత్రం అంతర్గతంగా వారు చెప్పారు నాకు, అంటే ముఖ్యమంత్రి గారు కాదు, సార్ మేము పెట్టాము, మేము మాకు బయట నుంచి వస్తే మాకు ఆ మేధో సంపత్తి వస్తుంది కదా మేము అని చెప్పి ఒక మాట అని అఫీషియల్గా అంటాం జరిగింది. ఏదేమైనా మా అలాగే తెలుగు కార్మికుల కోసం వెళ్ళానండి. అయితే ఒరిస్సా కార్మికులు, అక్కడ భవన నిర్మాణ కార్మికులు అనంతపురం చిత్తూరు నుంచి వేలాది మంది ఉన్నారు, లక్ష మంది కూడా ఉంటారు. వాళ్ళు కనుక ప్రమాదవశాత్తు చనిపోతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎలాంటి అగ్రిమెంట్ లేదు, ఒడిశాకు ఉంది, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు అక్కడ. అలాంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని చెప్పాను. అటు వెంటనే నేను అక్కడ మన వల్లభేరు బాలశౌరి గారు ఉన్నారు, వాళ్ళతో నేను ఫోన్ చేసి, అంటే వారు అక్కడ కర్ణాటక తెలుగు సంఘాల వారితోనూ ఇద్దరు ఎంపీస్తో కూడా వాళ్లే ఫోన్ చేసి నాకు ఇవ్వటం జరిగింది. నేను మాట్లాడాను, ఒక వాళ్ళని ఒక రికమెండేషన్ ఇమ్మన్నాను తెలుగు కార్మికుల కోసం. నేను ఎక్కడన్నా ఆంధ్రులు తెలుగు వారి కోసం ఫైట్ చేస్తూ ఉన్నాను, అది కర్ణాటక కానివ్వండి, వాళ్ళు గుజరాత్ కేజ్రీవాల్ గారికి ఎంత ఆనందంగా ఉంది నాకు, మన గుజరాత్ అంటే మన ఢిల్లీలో నెగ్గినందుకు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఏ పార్టీ అని అప్పుడు కలవలేదు. మేము వెళ్ళి కలిస్తే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్తూ వారి యొక్క ముఖ్యమైన సోమానంద భారత గారిని ఆంధ్రప్రదేశ్ సభల్లో పాల్గొనడానికి పంపించారు, ప్రత్యేక హోదా విభజన హామీల సభల్లో. అలాగే సంజయ్ సింగ్ గారు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఆయన మా ఢిల్లీలో ధర్నా పెడుతుంటే ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ధర్నాలు చేస్తుంటే ఆ రోజు పంపించారు. ఇవాళ ఆయనకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఒకటేంటంటే పరిస్థితి, ఆ రోజు సైలెంట్గా ఉన్నాళ్ళు, ఇక్కడ అనేక మంది ఇవాళ ఆత్మత్యాగాలు చేసుకుంటే దాదాపు చూసుకోండి, చాలామంది దగ్గరికి వెళ్ళాను, మిగతా వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి, వెళ్ళిన వాళ్ళ వల్ల కల్లా వాళ్ళకు ఒక మన సాయం చేయటమో వెన్నదన్నుగా నిలబడతాం నిలబడ్డాం. అలా ఎవరో వీళ్ళని ఆంధ్రప్రదేశ్ ఒక విద్యార్థుల్ని తరిమికొట్టినప్పుడు, బీజేపీ నుంచి వచ్చినప్పుడు గుజరాత్లు తరిమికొట్టినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టి సౌండ్ చేయని వాళ్ళు, వీళ్ళు చనిపోతే కనీసం పరామర్శించిన వాళ్ళు, మేము ఆమాదీక్షలు లేకపోతే కిక్కురు మనకుండా ఉన్నవాళ్ళు, రాజకీయ స్వార్థంతో ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళు వెనకమాలి ఇవాళ ప్రేరితమే, మాకు ఇప్పుడు హోదా గచ్చిగా కావాలి వాళ్ళని ఇవాళ మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టకూడదని అన్నండి, వీళ్ళకి రాజకీయాలు గుర్తుకొచ్చినప్పుడు ఇవి వస్తాయా, వాళ్ళకి స్వార్థపరమైన అవకాశాలు కావాల్సి వస్తాయా, నిరంతరం పోరాడి బాధా 1100-1200 కార్యక్రమాలు చేస్తే కనీసం సంఘీభావం ప్రకటించిన వాళ్ళు కూడా ప్రకటించలేదండి. వాళ్ళు ఇవాళ ఒక పార్టీల ఆశీర్వాదాలతో, అంటే ఆ పార్టీల యొక్క మరి పెంపకంతో కొంతమంది అందన్నానని వీళ్ళు బయలుదేరతా ఉద్యమంని పాల్సన్ చేయడానికి చూస్తే, మంచి బలవంతం చేయడానికి చూస్తే పరిపాలన అది మంచిది కాదే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు, నరేంద్ర మోడీ గారిని కలిశారు, అలాగే అమిత్ షాని గారిని కూడా కలిసి వచ్చారు, పదవులు తీసుకుంటారు. రాజధాని అంశంపై ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది సార్? ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఈస్ బెటర్ టు ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఈస్ బెటర్ టు కన్ఫ్యూజన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి అసలు సిద్ధాంతం ఎక్కడుందండి? ఇక్కడ పాపం కన్నా గారు ఫైటింగ్ అంటారు, మన ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు మార్చి అనౌన్స్ చేశారు, మార్చ్ లేదని బీజేపీ వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందని వాళ్ళు చెప్తారు, అనౌన్స్ చేసేది వీరి పార్టీ, క్యాన్సిల్ చేసేది వాళ్ళ పార్టీ. తర్వాత ఏమో ఆయన ఎవరో వచ్చారు, ఆయన కొంచెం ఏదో భాషలో ఉత్తరప్రదేశ్ భాష అనుకుంటే తెలుగు ఆయన చెప్పుకుంటాడు, తెలుగు కంటే ఉత్తరప్రదేశ్ ఉత్తర భాష బాగా మాట్లాడతాడు, ఉత్తరాది వాయిస్ అనిపిస్తాడు, ఆంధ్రప్రదేశ్ విషయం చిమ్ముతాడో లేదో ఆయన అడగమండి అనమానండి. ఆయన బయలుదేరి అంటాడు, ఐఆమ్ ద సోల్, నేను 5 దక్షిణాది రాష్ట్రాలకి నేనే అధికార ప్రతినిధి, ఆ ఎంపీ మాట్లాడితే వ్యక్తిగత అభిప్రాయం, ఇంకో ఎంపీ జాయిన్ అవ్వలేదు, ఎంతోమంది ఉంటారు, నాదే ఫైనల్, రాష్ట్రం ఇష్టం అదని చెప్పేశాడు. ఇంకొక ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఆయన అలా అన్నాడు అంటాడు, ఇంకొక ఆయన ముందుకొచ్చి 1 inch కూడా కలచకుండా ఛాలెంజ్ చేస్తానంటాడు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వీళ్ళు ఇలా ఆడుకోవడానికి ఇదేమైనా ప్రయోగశాల, ఇదేమైనా ల్యాబొరేటరీయా? అందుకని వాళ్ళ సంగతి బీజేపీ సంగతి వదిలిపెట్టేయండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా కొత్త తరం నాయకులు ఎవరన్నా 30 సంవత్సరాల అవినీతి మకిలి అంటని, లేతే అధికార మకిలి అంటని, రాజకీయ మకిలి అంటని, ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరన్నా, వాళ్ళ గురించి మాట్లాడతాం, బీజేపీ గురించి మాట్లాడదాం అవసరం. ఈయన వెళ్ళారు, ఆయన అక్కడ ఏదో మాట్లాడారు, కాకపోతే విజయసాయి రెడ్డి గారిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారంటున్నారు, తీసుకుంటే లేదా ఇంకొకరు తీసుకున్నారు, తప్పేం లేదు, సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చిన తర్వాత ఏ పదం తీసుకోండి, వామపక్షాలకు అబ్జెక్షన్, మాకే అబ్జెక్షన్ లేదు, ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం మొదటి ప్రయారిటీ, మా వాళ్ళ అలయన్స్లు ఏమన్నా కానండి, మాకు విభజన హామీలని అమలు చేయండి అని చెప్పాం, 1000 కొబ్బరికాయలు కొడతామని చెప్పారు, మాకు వైరుధ్యం ఏముంది బీజేపీతో కానీ మిగతా పార్టీలతో కానీ, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడతాం, తెలుగు జాతి యొక్క అభ్యున్నతి కోసం అంతేనండి. ఇప్పుడు గతంలో కూడా టీడీపీ అదే చేసింది, 2 మంత్రి పదవులు తీసుకుంది, ఎటువంటి అంశాలు మాట్లాడలేకపోయింది, ఇప్పుడు వైసీపీకి కూడా అదే పని చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు మాట్లాడతారు పార్లమెంట్? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు?
అదే ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి గారికి మంత్రి పదవి కాదు, ఆయన అనేది ముందర తీసుకుని వెళ్ళమంటున్నాము. ఎందుకంటే అది కూడా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళు బయటికి రమ్మని చెప్పి సిగ్గు లేదా మీకు బయటికి రండి మంత్రి పదవి ఆడాలనుకున్నారని మామూలు మాటలు మాట్లాడలేదు కదా, బయటకు వచ్చారు కదా. మరి వీళ్ళు లోపలికి వెళ్ళే ముందర వాళ్ళ గేట్లను బయటకు వచ్చినప్పుడు వీళ్ళు సాధించే లోపలికి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్తే నాలంటే వాళ్ళకి అధ్యక్షం లేదండి, వాళ్ళ ఇష్టం. వాడితే రాంగ్ ఏంటంటే చెప్పండి, తప్పేంటి? ఆయన నందిగ సురేష్ గారు, వంగ గీత గారు అనేక మంది ఉన్నారు కదా, పదవులు తీసుకోవచ్చు, తప్పేంటి? రఘురామ కృష్ణదాస్ గారు అవనివ్వండి, రంగయ్య గారు అవనివ్వండి, అనేక మంది ఉన్నారు, చేయమనండి, తప్పేంటి? తీసుకుని మా ప్రత్యేక హోదాపై హామీలు సాధించాలన్నమాట. లేకపోతే నెల రోజుల్లో నేను లోపలికి వెళ్ళగేస్తాను, నెల రోజుల్లో రాజీనామా లేఖ రెడీగా పెట్టుకుని సాధించేసేయమని చెప్పండి. అది నేను. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.